నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. జీవితంలో ఒక తండ్రి కొడుకు కానీ కూతురు కానీ ఎప్పుడు పెడుతూనే ఉంటారు, కష్టపడి సంపాదించిందంతా. సో తను తిన్నా తినకపోయినా సరే ఒక తండ్రి బాధ మాత్రం ఎవరు ఎప్పటికీ బయట చెప్పుకోలేరు. కానీ సింగిల్గా బాధపడినా సరే నా పిల్లలకైతే ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలనే తపన అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంత కేర్గాను అంత ప్రొటెక్టివ్గాను ఉంటారు పిల్లల విషయంలో. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు పిల్లలకి పెద్దగేం అనిపించదు, సినిమాలు షికర్లు అని చెప్పేసి ఈజీగా. ఇవన్నీ నేను కూడా ఉన్నప్పుడు కొద్దిగా నాన్న ఆ సినిమా టికెట్ అంత కాదు, దాని కొంచెం ఎక్స్ట్రా, మళ్ళీ దాని తర్వాత ఇంటర్వెల్లో కొంచెం ఉంటే హడావిడి అని చెప్పి తీసుకుని వెళ్ళాను. అంటే ముందు ఆయనే కొంత ఇచ్చేవాళ్ళు నాకు, ఎడ్యుకేషన్ అంతా అయిపోయేంత వరకు మొత్తం ఆయనే చూసుకున్నారు. ఎవరికైనా అంతే, ఆ విధంగానే ఉంటుంది కాబట్టి. తీరా జాబ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ ఖర్చు కూడా, ఫీజు ఎంతో, మందులు ఏమన్నా ఉంటే నేను తెస్తాలే అని ఫీజు వరకు ఇచ్చి ఆటోల వరకు ఇస్తాం అంతే లెక్క చూసి. అవును, లేదంటే పెట్రోల్ కొట్టి మరి హాస్పిటల్ ఫీజు ఎంత ఉందో అంత మాత్రమే ఇచ్చిపోతాను. మందులు నేను తెస్తాలే నాన్న, ఏమన్నా రాస్తే తీసుకుని నా దగ్గర, ఎందుకంటే ఎక్స్ట్రా ఇస్తే నాన్న దాచుకుంటాడే. సొంత జీతానికి తండ్రి తీసుకొచ్చినటువంటి జీతానికి చాలా తేడా ఉంటుందండి. ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా చూసుకుంటే, మీరు ఇందాక మాట అన్నారు ఆటో డబ్బులు ఎంత అని చెప్పేసి తండ్రిని అడుగుతాను, పలానా అయిందంటే ఓకే నేను గూగుల్ పేనో ఫోన్పేనో చేస్తాను, టక్ కట్ అక్కడి నుంచి. ఆయనకి ఏమన్నా తినాలనిపించిందంటేనో లేదంటే ఇంకేమన్నా చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే కొడుకు చేతికి వచ్చారు కదా, అడగాలని ఉంటుంది. వాళ్ళు కూడా కావాలనేమో అడగరు ఎప్పుడో ఏదైతే తప్ప. ఎందుకంటే అప్పటి వరకు సాకి పెంచి పెద్ద చేసి ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఏ కన్న తండ్రి కూడా కొడుకుని అడగాలని అనుకోరు వెంటనే, అవసరం ఉంటే తప్ప. అది కూడా అతి కష్టం మీద అడుగుతారని నేను అనుకుంటాను. వాస్తవం అవును, పిల్లల్లో ఆ ధోరణి మారాలని. అంటే స్వేచ్ఛ అనేది, ఆర్థిక స్వేచ్ఛ అనేది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత అయినా సరే కన్న తల్లిదండ్రులకి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఆర్థిక స్వేచ్ఛ ఎంతో కొంత ఇవ్వాలి. సో ఈ వీడియోలో నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దానికి ఏం చెప్తారు? మీరు అడిగినట్టు నాగరాజ్ గారు, అందరిలోనూ ఈ గుణం లేదు కానీ చాలామందిలో ఉంది. అందరిలో లేదు, చాలామంది సంపాదన వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులకి మా నాన్న కారు కొనివ్వాలి, మా అమ్మ పుట్టినరోజుకి నెక్లెస్ చేయించాలి, లేకపోతే ఇంకొకటి చేయించాలని తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఏదైతే పడ్డారో, వాళ్ళ మీద ప్రేమ ఏదైతే ఉందో కార్ల రూపంలోనో, ఇల్లు కట్టి సొంత ఇల్లు కట్టించి ఇవ్వడంలోనో, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మంచి గిఫ్ట్లు కొని ఇవ్వడంలోనో, మా నాన్నకు పలానా కోరుకుంది అని చెప్పేసి అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మీకు ఒక ఇది చెప్తాను, నాకు నా జ్యువెలరీ మేకింగ్ పర్సన్ తెలుసు కదా మీకు, సురేంద్ర తన స్టోరీ చెప్తా. తనకి అసలు ఫాదర్ అంటే ఎంత ప్రాణమో చెప్పలేనండి. కరెక్ట్గా చెప్పాలి అని అంటే తనకి ఊహ వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగుండక ఆయన చాలా మంచి జాబు ఇక్రిసాట్లో జాబ్ రిజైన్ చేశారు హెల్త్ బాగుండక, ప్లస్ ఏదో సమ్ సిచ్యుయేషన్స్ కర్మ అనుకోండి ఏదైనా అనుకోండి. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ లైఫ్ ఫేస్ చేశాడో చెప్పలేను నేను, ఎందుకంటే నాకు తను దగ్గర 17 ఇయర్స్ నుంచి తెలుసు, చిన్నపిల్లోడు అప్పటి నుంచి తెలుసు నాకు. అయితే తనకేంటంటే అసలు ఎంత కష్టజీవి అంటే ఆ పిల్లోడు, తండ్రి ఎప్పుడూ కూడా ఇంట్లో తల్లి బాగా కష్టపడింది, చాలా కష్టపడి తల్లిని పెంచింది, కానీ తల్లిదండ్రులు అంటే మాత్రం విపరీతమైనటువంటి అభిమానం ఆ పిల్లోడికి. ఎంత అభిమానం అంటే అట్లా తను ఒక షాప్లో జ్యువెలరీ షాప్లో అసిస్టెంట్గా పనిచేసిన దగ్గర నుంచి చాలా కష్టాలు పడ్డాడు. మామూలు కష్టం కాదు, ఒక్కొక్క రోజు తిండి తింటానికి కూడా తిండి ఉండేది కాదు. బట్ ఈరోజు సెలబ్రిటీస్లో ఆల్మోస్ట్ 90% సెలబ్రిటీస్కి జ్యువెలరీ తనే ఇస్తాడు, ఆర్నమెంట్స్ అన్ని అతని దగ్గర, ఆర్నమెంట్స్ అంతా తనే మేకింగ్ అనమాట. ఎవరు ఎక్కడికి వెళ్ళారు, సురేంద్ర రోజా గారు తీసుకోండి, తర్వాత పెద్ద పెద్ద మూవీస్ తీసుకోండి, వీళ్ళంతా పర్మనెంట్ అనమాట. మీరు టీవీ సీరియల్స్లో తీసుకోండి 95% ఆర్టిస్టులు అందరూ తన దగ్గరే ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే డ్రెస్ పెట్టేస్తారు, సురేంద్ర నాకు ఈ మ్యాచింగ్ జ్యువెలరీ పంపించేయి అని అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ అసిస్టెంట్లు పంపగానే తన జ్యువెలరీ సెలెక్ట్ చేసి పంపించేస్తాడు. అంటే అంత ఇమేజ్ సాధించుకున్నాడంటే ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి. ఓకే, అంత కష్టపడ్డాడు కదా, అంటే ఒక్కొక్క రోజు భోజనం చేయటానికి కూడా తనకి ఉండేది కాదు.
అలాంటి ఆకలి దప్పుల్ని కూడా తను జీవితంలో భరించాడు. భరించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కష్టపడి ఒక పక్క తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ బాధను చూశాడు. బట్ తల్లిదండ్రుల మీద ఎప్పుడూ కూడా తండ్రి ఆ పొజిషన్లో వర్క్ చేయకపోయినా కూడా ఏ రోజు తల్లిదండ్రుల్ని పల్లెత్తు మాట అని ఎరగడండి. ఆ స్థాయికి వచ్చిన తర్వాత తనకు ఒక కోరిక ఏంటి అని అంటే, మా నాన్న గనక జాబ్ కంటిన్యూ చేసి ఉండున్నట్లయితే, తను ఒక స్థాయిలో ఉండేవారు కదా, అవును, తను ఫలానా కార్లు మెయింటైన్ చేసేవారు కదా, సో నేను ఆ స్థాయిని మా ఫాదర్కి ఇవ్వాలి అని చెప్పేసి అని అతనికి ఒక కోరిక. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగుండక ఎక్స్పైర్ అయ్యారు. పెద్ద కారు ఇన్నోవా కొనాలి, దాంట్లో తండ్రిని కూర్చోబెట్టుకొని షిరిడి తీసుకెళ్ళాలి అనేది, షిరిడి ఆర్ తిరుపతి ఏదో సమ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి అనేది తన కోరిక. కానీ బట్ తను ఎదుగుతున్న క్రమంలో విధి వక్రీకరించింది అనుకోండి, ఆయనకి హెల్త్ బాగుండక ఈ తన ఇన్నోవా కొనే లోపే ఎక్స్పైర్ అయిపోయారు. మామూలుగా అయితే ఏం జరుగుతుందో చెప్పండి నాగరాజు గారు, ఇన్నోవా కొనుక్కుంటారు, కొనుక్కున్నా కానీ మా నాన్న ఉంటే బాగుండు కదా అని తలుచుకుంటాడు. అవును, కానీ ఈ బిడ్డ చేసింది ఏంటో చెప్పమంటారా, ఇన్నోవా కొని పక్క సీట్లో ఏ సీట్లో అయితే తన తండ్రిని కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడో ఆ సీట్లో తండ్రి ఫోటో పెట్టుకుని వెళ్ళాడు. బా, ఇలాంటి కొడుకులందరికీ కూడా ఈ వీడియో డెడికేషన్. ఎంత హార్ట్ఫుల్నెస్ అంటే అండి, తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ అంటే, సమాజంలో అందరితో కూడా తను అలాగే ఉంటాడు. నోట్లో నాలుక, ఇప్పుడు నాకేదైనా సరే ఏదైనా జీవితంలో పెద్ద ఏదన్నా వచ్చిందంటే ఫస్ట్ ఫోన్ కాల్ తనకే వెళ్తుంది. అంటే జ్యువెలరీ మేకింగ్ అనే కాదు, అంత ఆత్మీయంగా కూడా సమాజంతో మింగిలై ఉంటాడనమాట. తను తల్లిదండ్రులతో మింగిలై ఉంటాడు. తల్లిని ఎంత ప్రేమిస్తాడు అని అంటే, ఏదన్నా తన ఇంట్లో పూజ ఏదన్నా చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ తన తల్లి ప్రయారిటీ. ఎక్కడికన్నా ఎవరైనా చూడండి, పిల్లలు పేరెంట్స్తో పాటు మ్యారేజెస్కి వెళ్ళారనుకోండి, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళారనుకోండి, అట్లా వెళ్ళినప్పుడు ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ఫొటోస్ దిగడం అదంతా చేస్తారా? బట్ ఈ పిల్లాడు ఫస్ట్ తన తల్లితోటి, తన తల్లికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. తన ఇంట్లో ఏం జరిగినా కూడా తన తల్లికి అగ్రతాంబూలం ఇస్తాడు. అలాగని భార్యను పక్కన పెడతాడా? లేదు, వెరీ బ్యాలెన్సింగ్, వెరీ బ్యాలెన్సింగ్. అసలు అత్త కోడళ్ళు ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉన్నట్టుంటారు. చూడండి ఆ అండర్స్టాండింగ్, చూడండి ఆ ఇల్లు ఇంకెంత బాగుంటుంది చెప్పండి. ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా సంసారం అలా ఉంది అని అంటే చాలా హ్యాపీగా ఉంటారండి. తర్వాత ఆ పిల్లాడు చేసుకున్నటువంటి వైఫ్ కూడా ఎంత అదృష్టం అంటే, ఈ పిల్లాడు మా అందరితో ఎంత బాగుంటాడో ఆ పిల్ల కూడా మాతో అంత బాగుంటుంది. తన పేరు దివ్య అన్నమాట. తను కూడా మాంగారిని అలాగే చూసిందండి, పసిపిల్లాడిని చూసినట్టు చూసిందండి. ఎప్పుడు విసుక్కోవడం కానీ అత్తను కానీ మాంగారిని కానీ విసుక్కోవడం కానీ ఎదురు మాట చెప్పటం కానీ చేయదు. మామగారు చనిపోయినప్పుడు నేను చూశాను, ఒక తండ్రి చనిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చింది ఆ పిల్ల భర్తను పట్టుకొని. అంటే తను తల్లిదండ్రుల పట్ల తను ప్రేమ చూపించడమే కాక ఇటు భార్యను కూడా బ్యాలెన్స్ చేస్తూ తనకు వచ్చినటువంటి ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో, తన సంపాదన ఏదైతే ఉందో, తన ప్రయారిటీ ఫస్ట్ పేరెంట్స్, ఇల్లాలు, పిల్లలు సమానంగా అన్నమాట. ఎంత ఖర్చు అయినా అస్సలు వెనకాడడం అన్నమాట. ఏది ఉన్నా తండ్రిని బ్రతికించుకోవడానికి సార్, నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఉన్నాను తనతోటి రెండు సందర్భాల్లో కూడా అన్నమాట. తండ్రిని బ్రతికించుకుంటానికి ఒక్కడే సార్ బంధువులు ఎవ్వరు రాలేదు అతనికి సహాయంగా. ఒక్కడే పిల్లోడు అంత బిజినెస్ చేసుకుంటూ కూడా ఎవ్వరు సాయం రాక తన అసిస్టెంట్స్ మాత్రమే తనకి సహాయంగా ఉన్నారు. సో వాళ్ళ అదే దీంతో తండ్రిని సార్ నిజంగా ఓ పక్క బిజినెస్ బిజీ, ఆ టెన్షను, ఎందుకంటే తను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, వెనక ఆస్తులు పాస్తులు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏ రోజు తను కష్టపడితే ఆ రోజు తను సర్వైవ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్లో కూడా తండ్రికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడండి తండ్రిని బ్రతికించుకోవాలి అని చెప్పేసి. ఎస్, సో అలాంటి కొడుకుల్ని ఎందుకు ఈరోజు చెప్పానంటే, మీరు ఖర్చులు అని అన్నారు కదా, మీరు నమ్మరు సార్, అనా కానీ తన దగ్గర అయిపోయినా కూడా ఎక్కడ కూడా ఫస్ట్ నా తండ్రిని బ్రతికించుకోవాలి అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ ఎంత ముందుకు వచ్చిందో నేను చెప్పలేను. తనకంత హెల్ప్ చేసింది. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు నాగరాజ్ గారు. ఓకే, ఇంకొక స్టోరీ చెప్తా. ఇంకెంత అద్భుతమైనటువంటి స్టోరీ చెప్పా, ఇంకొక స్టోరీ చెప్తా. ఒక దరిద్రుడు ఉన్నాడు, మా కొంపలోనే ఉన్నాడు.
వాడు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడక్కడ ఉన్నారు, అందరూ కాదు, ఊరికే అదంటే కట్ అండ్ పేస్టులు చేసి వీడియోలు పెట్టు సావమాకండి, అర్థమైందా? ఈడేం చేస్తాడంటే సార్, నెలకి జీతం, వాడు పాపం వాడు చదవటానికి కానివ్వండి, వాడు ఎదగడానికి కానివ్వండి, వాళ్ళ తండ్రి తను ఉన్నటువంటి తన రిటైర్మెంట్ డబ్బులతో సహా, రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో సహా పనిచేశాడు, కొడుకు ఇచ్చేసాడు. అరే నువ్వు ఏం చేసుకుంటావు, ఏం చదువుకుంటావు, హైయర్ స్టడీస్ ఎంత చదువుకుంటావు, అమెరికా వెళ్తావో ఆస్ట్రేలియా వెళ్తావో అని చెప్పేసి అన్నీ ఖర్చు పెట్టి అతనికి ఇచ్చేసి నిల్లు బ్యాలెన్స్ చేసుకొని తనకి వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు, దీంతో పెన్షన్ తోటి తను సర్వైవ్ అవుతూ ఉన్నాడు. అనుకోకుండా తండ్రికి విపరీతమైనటువంటి జబ్బు చేసిందండి. తల్లి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, తను రిటైర్డ్ అయిపోయింది, వాళ్ళిద్దరికీ వచ్చేటటువంటి పెన్షన్ తోటి దే ఆర్ లివింగ్ సెపరేట్లీ. ఒకటే ఊళ్ళో ఒకే ఒక ఒక వీధి అవతల వాళ్ళు, ఒక వీధి అవతల వీళ్ళు అనమాట. ఈ ఫ్యామిలీలోకి వాళ్ళు రావద్దు. అమ్మా ఏమనుకోవద్దే, మా ఆవిడికి నువ్వంటే ఇష్టం లేదు, అరే నేను బాగా నేను మా లాంటి వాళ్ళు ఏమైనా చెప్పారు, ఇదేంట్రా కొంచెం చెప్పుకోవచ్చు కదా, పక్కనే ఉండి వాళ్ళు 70-70+ ఉన్నాయి వాళ్ళకి ఏజ్, అలాంటి వాళ్ళని దూరంగా ఎందుకు పెడతావు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు, కనీసం ఇప్పుడన్నా మీ దగ్గర పెట్టుకోండి అని అంటే వాడు చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, నేను హ్యాపీగా ఉండాలి, నా భార్య నన్నేమనకూడదు. అరే భార్యకి చెప్పుకోరా కొంచెము, నీ పేరెంట్స్ కూడా ముఖ్యమే, వాళ్ళ పేరెంట్స్ని కూడా నువ్వు ఎంత బాగా చూసుకున్నావు, వీళ్ళ పేరెంట్స్ని కూడా, నీ పేరెంట్స్ని కూడా నువ్వు అంత బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం, నువ్వు వాళ్ళ కోసం ఏం ఖర్చు పెట్టక్కర్లేదురా, వాళ్ళ డబ్బు వాళ్ళే, నేను చూస్తా కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు. కానీ వాడు ఎంత గొప్పవాడో తెలుసా సార్, ప్రతిదీ వాడే చూస్తాడు సార్, ఏ కొంచెం చిన్న ఫోన్ కాల్ వచ్చినా వాడు వెళ్ళిపోతాడు వాళ్ళ దగ్గరికి, అన్ని సేవలు చేస్తాడు సార్. హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళాలా, క్యాబ్ బుక్ చేస్తాడు, క్యాబ్లో తీసుకెళ్తాడు, నాన్నగారు డబ్బులు ఇవ్వండి అని నాన్నగారి జేబులో నుంచి డబ్బులు తీసి క్యాబ్కి ఇస్తాడు, నాన్నగారు బ్యాంక్లో నుంచి అకౌంట్లో నుంచి డబ్బులు తీసి హాస్పిటల్కి ఖర్చు పెడతాడు, నాన్నగారు అకౌంట్లోనే డాక్టర్ గారు ఏమన్నా ఏదన్నా ఇంకేదన్నా కావాలమ్మా పలానాది మీ ఆపరేషన్ చేయాలనంటే నాన్నగారు అకౌంట్లో నుంచి ఎంత ఉన్నాయో సేవింగ్స్ ఎంత ఉన్నాయో ఆ సేవింగ్స్ ఉంటే కనుక ఆపరేషన్ చేపిస్తాడు, సేవింగ్స్ లేకపోతే కనుక మీరు ఎక్కడన్నా తెచ్చుకోండి నెలలాక ఇది చేసుకోండి డబ్బులు అరేంజ్ చేసుకోండి నేను వచ్చి తీసుకెళ్తా ఆపరేషన్కి అనేటటువంటి ఘనాపాటీలైన కొడుకులు కూడా ఉన్నారు సార్. ఏమందాం వీళ్ళని, ఇది అయిపోయింది, ఇంకొక సెక్టర్ చెప్పాలి కదా మనము. ఇప్పుడు వీళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, వీళ్ళల్లో వీళ్ళున పెన్షన్ లేదు, ఏదో ఉన్నంత వరకు ఆ చిన్న ఉద్యోగమో చిరు ఉద్యోగమో లేకపోతే కూలి పనులు లేకపోతే ఏదో ఒక పనిలో చేసుకున్నారు, బిడ్డను పెంచారు లేదనంటే ఉన్న ఆస్తుల్లోనే ఏదో ఒకటి చేశారు, వాళ్ళని పెంచుకొని వచ్చారు, అంతా అయిపోయింది, వీళ్ళు రిటైర్డ్ అయిపోయారు, పని చేసేటటువంటి ఇది లేదు, మొత్తం బిడ్డల మీద ఆధారపడేటటువంటి వయసు వాళ్ళకి వచ్చింది. ఇందాక నేను చెప్పాను చూసారా, మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఆ 2 రోజులు ఆగిన తర్వాత చూద్దాంలే, అంటే ఏంటి 2 రోజులు ఆగిన తర్వాత ఈ నొప్పి తగ్గిపోతే హాస్పిటల్ ఖర్చులు మిగులుతాయి కదా వాడికి, వాడు 2 రోజులు పోస్ట్పోన్ చేస్తాడు. ఓకే సరే బాగుంది, ఏదన్నా కావాలి అనంటే వీడేం చేస్తాడు, ఒరే ఇప్పుడు పెద్దవాళ్ళు సార్, పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం, పెద్దవాళ్ళే కాదు ఎవరికైనా సరే, భార్య భర్తకి కానీ కొంతమంది భార్యల దగ్గర కూడా భర్తలు ఇలాంటి వ్యవహారము ఇది చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ లోటు లేకుండా చూస్తున్నామంటారు, ఏ లోటు, లోటు ఇక్కడ మార్క్ చేసుకోండి, ఇది చేయండి, పిన్ చేయండి లోటు అనే పదానికి. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తామండి, ఏది కావాలంటే అది కొనిస్తామండి, ఏదంటే అది చేస్తామండి, ఎలా గూగుల్ పే చేస్తాం. వాళ్ళకి ఇంకే డబ్బుతో ఏం అవసరం ఉందండి, డబ్బులు ఎందుకు ఇవ్వాలండి, భార్యల విషయంలో కూడా ఇదే చేస్తారు సార్, నీకు డబ్బులతో ఏం అవసరం, నీకేం కావాలో చెప్పు నేను తీసుకొని వస్తాను. ఇంతకుముందు మనం లాస్ట్ టైం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాము, ఎన్నో ఉంటాయి అవసరాలు, నీకేం తెలుసు, నువ్వు మగాడివి, నువ్వు పొద్దున్నే ఆఫీస్కి పోతే నీ ఫ్రెండ్స్తో ఉంటావు, నేను అడుగుతున్నాను నీకు ఇంటి ఖర్చులు తప్ప 1 రూపాయి బయట ఖర్చు పెట్టకుండా నువ్వు ఉండి చూడు, అప్పుడు నీ భార్య నన్ను, లేదండి నేను 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టనండి, నా జీతం నా కోసమే ఖర్చు పెట్టుకుంటున్నానంటే నీలాగా ఉండటము కుటుంబం అనేది సమాజంలో బ్రతికేటప్పుడు కొన్నిటిని మనం మనము ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పక్కింటాడు పిలిచాడు, పుట్టినరోజుకి పిలిచాడు, కనీసం ఒక ఆడపిల్ల పుట్టినరోజు అంటే 100 రూపాయలు పెట్టి ఏదన్నా తీసుకెళ్లాలని ఉండదా, లేదు ఇంట్లో చుట్టాలు బంధువులు పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి అనంటే 1000 రూపాయలు పెట్టి ఏదన్నా గిఫ్ట్ కొనివ్వాలని ఉండదా, లేదా 500 చేతిలో పెట్టాలని ఉండదా, ఏమి లేకుండా అక్షింతలు అబ్బో మనం రావటమే ఒక పెద్ద ఇదిలే అని మాట్లాడతారు కొంతమంది. అవునండి, అన్నీ గూగుల్ పేలు గూగుల్ పేలు గూగుల్ పే. నేనంటాను
వాళ్ళకి ఆ డబ్బు ఎవరికన్నా ఇవ్వాలనిపిస్తుంది, ఒక 100 రూపాయలు ఎవరికన్నా ఇవ్వాలనిపిస్తుంది నీ తల్లిదండ్రులకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. మా మదర్ని చూశాను సార్, ఇదంతా వద్దు కానీ మా మదర్ని చూసిన తర్వాత నాకు నిజంగా రియలైజేషన్ ఏంటి అని అంటే, మా పాపకి ఏంటి ఓణేలు ఫంక్షన్ చేస్తున్నప్పుడు మా మదర్ విపరీతంగా ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తుంది నాకు అర్థం కాలేదు. అమ్మ దేనికి ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటే, ఆవిడ ఆస్తులన్నీ మాకోసమే ఇచ్చేసిందండి, మాకే కరగబెట్టింది. ఆవిడే ఉంచుకోలేదు పాపం, ఒక చీర కొనుక్కుంటాను కూడా ఆవిడ దగ్గర ఏమి ఉంచుకోలేదు. నా దగ్గర కనీసం 10 రూపాయలు లేవు నా మనవరాలకి పెట్టడానికి అని మాట్లాడిన తర్వాత నాకు నిజంగా ఆ పరిస్థితి నాకు రాకూడదు అనుకున్నాను సార్ నేను. ఇంకా తర్వాత మా అమ్మను కూర్చోబెట్టి, అమ్మ ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా, నీదే కదా, నీ మనవరాలే కదా, ఇదంతా నీ వేడుక నువ్వు లేకుండా జరగదు కదా అని ఆవిడని నేను కన్సోల్ చేసి, మళ్ళీ తర్వాత ఆవిడ చేతికి నేను కొంత డబ్బు ఇచ్చి నువ్వు పెట్టమ్మా అని అంటే, నలుగురిలో ఆవిడ పెట్టుకోవాలి మనవరాలకి, ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా మావయ్య అమ్మమ్మలు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారని ఘనంగా చెప్పుకుంటారు, నగలు నటర పెట్టారని చెప్పుకుంటారు. అంటే ఆవిడకున్న ఆస్తులు మేము అనుభవించేదంతా ఆవిడది కాదా అండి. బట్ అయినా ఆవిడ నేను ఇచ్చేసాను మీకని కూర్చోలా, నేను అందరి ముందు పెట్టాలి, అమ్మమేమిచ్చింది అమ్మమేమిచ్చింది అనేది ఉండాలి అని ఆవిడలో ఉన్న దుఃఖం చూసిన తర్వాత తల్లులందరికీ చెప్తున్నాను, అందరూ మీ తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, ఉన్నా నా పైసలతో సహానో లేకపోతే అప్పులు చేసో మీ పిల్లలకి ఖర్చు పెట్టేసి శూన్యంలోకి చూడకండి. మీరు చెప్పేటప్పుడు నాకు అంటే నా పర్సనల్ ఇన్సిడెంట్ కూడా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా అబ్బాయిది అన్నప్రాసన అప్పుడు మాత్రం మా మదర్ అట్లా ఫీల్ అయింది. యాక్చువల్గా తన దగ్గర ఇప్పుడు మనం ఏదైనా మేము ఏదైనా షేర్ చేసుకుంటే, నేను మా వాడు కొంచెం ఇప్పుడు అంటే పనిలో పడ్డాం కాబట్టి మాకు ఇది ఉంది, మా నాన్నకి మాతో పెద్ద అంత అవసరం కూడా ఉండదు, ఆయన ఏమనంటే ఇంట్లో పనులు చేయించుకుంటారు, మా అమ్మకి ఏం పెద్ద పని ఉండదు కదా, మాతో పెద్ద అవసరం ఉండదు కదా అన్నట్టు మేము ఉంటాం. ఇంకా ఇంకా కూర్చోటం మాట్లాడుకుంటాం. దానివల్ల మావాడు అన్న ప్రశ్న అప్పుడు ఏం జరిగిందంటే, తనకి ఆవేదన ఉంది కానీ అరే నువ్వు ఫోన్ చేయి, నేను పర్సనల్గా మాట్లాడాలి, ఫోన్ చేయి పర్సనల్ మాట్లాడాలంటే నాకు అర్థం కావట్లేదు, ఇంకేం పర్సనల్గా మాట్లాడతావమ్మా, అసలు ఆల్రెడీ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసింది అని చెప్పేసానంటే, ఇవన్నీ కాదు నువ్వు ఫోన్ చేయని చెప్పేసాను. అప్పుడు తను ఏడ్చుకుంటూ చెప్పింది, నేను చెప్పాను మా మదర్ స్టోరీ నేను చెప్పాను కదా, షీ వాజ్ లిటరల్లీ క్రైడ్ అనమాట. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నా దగ్గర 1 రూపాయి లేదు నేను నా మనవరాలకు పెట్టుకుంటానికి అని అంటే, నిజంగా బాధ అనిపించింది. తర్వాత నేను అమ్మ ఇదంతా నీదే కదా, నువ్వు ఇస్తేనే కదా మేము ఇక్కడ ఉన్నాము, ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా, నువ్వే పెద్దవి కదమ్మా, ఇదంతా నీదే అయినప్పుడు నువ్వు అంటే, లేదు నేను నా చేత్తో నేను పెట్టుకోవాలి, నేను ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మా పిన్ని మా బాబాయ్ ఏం చేశారనంటే, మా బాబాకి గోల్డ్ పెట్టారనమాట. తనకేంటి, అరే వాళ్ళు పెట్టారు సొంత అమ్మమ్మని, నేనేమి ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళు అంత అంత కాస్ట్లీ గిఫ్ట్ తనకి ఇచ్చారు, నేనేమి ఇవ్వలేకపోతున్నాను అని ఆవిడ గిల్టీ ఫీలింగ్ అనమాట. ఆవిడ గిల్టీ ఫీలింగ్లో కూడా ఆవిడ నిందించుకుంటూ మాట్లాడుతుంటే, ఇలా ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో ఒక్కసారి మీ పేరెంట్స్ని గమనించండి అమ్మా. మీరు మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకునేటప్పుడు మీ పేరెంట్స్ చేతిలో 1-10 రూపాయలు పెట్టండి, లక్షలు మనం ఖర్చు పెడతాం నాగరాజ్ గారు. ఏ పేరెంట్స్కి 10,000 ఇచ్చామంటే ఆ 10,000 తిరిగి మన పిల్లలకే పెడతారు, మనకే పెడతారు. అంటే నలుగురిలో వాళ్ళకి అది ఒక సంతృప్తి, ఆత్మతృప్తి, మా బిడ్డలకి ఇచ్చాము అని చెప్పి, వాళ్ళ డబ్బంతా మనమే వాడుకున్నాం, వాళ్ళ జీవితం అంతా మనమే వాడుకున్నాం, వాళ్ళ చాకరీలంతా మనమే తీసుకున్నప్పుడు 4 రూపాయలు మనం వాళ్ళకి ఇవ్వలేమా అండి? వాస్తవంగా చెప్పాలంటే అది ఏం చేయాలి, ఏం చేయాలి అంటే, నిజంగా చాలా మంది చూస్తాను కదా నాగరాజ్ గారు, పేరెంట్స్ని మనము ఎంతవరకు అంటే ఒకటి, కొంతమందికి వాళ్ళకి ఇన్కమ్ లేకో లేకపోతే ఇంకొకటి లేకో వాళ్ళ పేరెంట్స్ని చూడలేకపోవచ్చు, నేను అలాంటి వాళ్ళని నేను తప్పు పట్టను, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుండే, కనీసము నువ్వు మనము వాళ్ళ యొక్క సర్వీస్ని ఉపయోగించుకున్నప్పుడు మనకి ఏ కొంచెం అవకాశం ఉన్నా దయచేసి వాళ్ళు విసిగిస్తారు మనల్ని. మా మదర్ నన్ను బాగా విసిగిస్తుంది, నేను మీకు చెప్పాను కదా, ఆవిడ వినదు, ఎక్కడ వినదు పాపం, ఆవిడ అది కావాలి ఇది కావాలని ఏ రోజు అడగదండి. ఆవిడ కేవలం ఆరోగ్యం విషయంలో, ఆరోగ్యం విషయంలోనే విపరీతంగా విసిగించేస్తుంది అనమాట. అదేవిధంగా అనారోగ్యం అట్లాగే తెచ్చేసుకుంటుంది, దాంతో నాకు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లంలో ఉండబట్టి నేను తన్ని వేరే చోట పెట్టాను తప్ప, లేదు అనంటే అసలు నేను
ఎప్పుడు కూడా మా మదర్ని నేను వదిలిపెట్టి ఉండింది లేదు. ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు మా అమ్మ మా మదర్కి నేను ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఈ రోజుకి కూడా లాస్ట్ బర్త్డే రోజున, రేపు May 31st ఆవిడ బర్త్డే వస్తుంది, ఎవ్రీ బర్త్డేకి నేను చేరుకుంటా. లాస్ట్ బర్త్డే రోజున కొనల చీర, కొనలేదు ఇన్ ద సెన్స్ అంటే నేను కూడా కొద్దిగా ప్రాబ్లం పడ్డాను. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఆ ప్రాబ్లమ్స్ తోటి ఎక్కడైనా సరే కొంటాను, బట్ ఎందుకో కానీ సరే ఇన్ని సంవత్సరాల మట్టి కొంటున్నాను కదా అని కొనల. మిగిలిన వాళ్ళు ఎంత చూసినా మా అమ్మాయి చీర కొనల, మా అమ్మాయి చీర పంపల, మా అమ్మాయి చీర పంపల. ఇదే దీంతో ఆవిడ ఆ ధ్యాసలో ఉండిపోయింది. సో అట్లా కూడా మనం వాళ్ళని ఉంచటం అనేది కూడా కరెక్ట్ కాదు నాగరాజ్ గారు. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇప్పుడు నాకు ఆ రోజు ఫైనాన్షియల్గా సర్కమ్స్టెన్సెస్ నాకు సహకరించలేదు. నేను ఆవిడకి ఎప్పుడు కొనిస్తున్నాను కదా అని చెప్పి కొనివ్వలేదు. బట్ ఏమాత్రం మనకు అవకాశం ఉన్నా వాళ్ళకి మనం ఇచ్చేది, దయచేసి వాళ్ళని చీదరించుకొని కుక్కలనో జంతువులనో జీవులనో చూసినట్లు అసహించుకోవద్దు. దయచేసి మన కోపావేశాలు మనకున్నటువంటివన్నీ మన కర్మలు, మన కర్మలకి వాళ్ళు బాధ్యులు కారు. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు, అవసరమైతే వాళ్ళు మనకి జీవితంలో సహాయపడ్డారే తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఒరే ఈ నెల ఎంత సంపాదించావు నాకే డబ్బులు పంపించనే స్వార్థపూరితమైనటువంటి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఎవరైతే పిల్లల కోసము త్యాగం చేసినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అట్టడుగు రూపాయి వరకు కూడా మన కోసం ఖర్చు పెట్టినటువంటి పేరెంట్స్ని అట్లీస్ట్ గౌరవిద్దాము. మన దగ్గర మనం రూపాయి సంపాదిస్తే 5 పైసలు ఇద్దాం సార్ వాళ్ళకి, 5 పైసలే చాలు. వాళ్ళేమి దుబారాలు చేయరు, వాళ్ళేమి మళ్ళాగా కాస్ట్లీ బట్టలు కొనుక్కోరు, మళ్ళాగా క్యాబుల్లో తిరగరు. వాళ్ళంతా ఏం చేస్తారు, 5 పైసలు 5 పైసలు 5 పైసలు 35 పైసలు చేసి మళ్ళీ నీకు అవసరమైనప్పుడు నీకే ఇస్తారు. లేదా 5 పైసలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు మన పరువుని మనల్ని కాపాడే ప్రయత్నం మన పేరెంట్స్ చేస్తారు తప్ప వేరే మనల్ని రోడ్డుకి ఇచ్చేటటువంటి తతంగం అయితే మాత్రం పేరెంట్స్కి ఉండదు, నిజంగా ఉండదు. అది అర్థం చేసుకోవాలి. మనం సంపాదన పరులవి అయిపోయాం కదా, ఇంటికి మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా అంటే ఉరే వాళ్ళు జన్మనివ్వకపోతే మనం ఏడున్నాం రా. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు పోటుగాడివో నువ్వు పోటుగత్తెవో అయ్యో బాగుంది, వాళ్ళు జన్మనివ్వకపోతే నీకు అది ఎక్కడ ఉంది? దయచేసి కొంతన్న సంథింగ్ ఎల్స్ ఇవ్వండి, సంతృప్తి పరచండి వాళ్ళని. కానీ నాకు తెలిసి ఏ పేరెంట్స్కైనా సరే, అంటే వీడియో చూసిన తర్వాత పర్సనల్గా వెళ్ళి ఎవరన్నా పేరెంట్స్కి హెల్ప్ చేస్తే కనుక కింద రాయండి అమ్మా కామెంట్ లో మీకేం కావాలి నాన్న, మీకేం కావాలి అమ్మా అని అడిగితే చాలు ఇద్దరు మనం చేసిన ఈ ఎపిసోడ్ కి ఏమక్కర్లేదు. ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరైనా చాలా చాలా అత్తగారింట్లో ఉన్న ఆడపిల్లలు కానీ లేకపోతే దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉంటున్న పిల్లలు కానీ ఒక్కసారి మీ పేరెంట్స్కి ఫోన్ చేసి నీకేమన్నా కావాలా ఏదన్నా పంపించనా అని ఒక మాట అడిగి చూడండి. ఫస్ట్ వాళ్ళు నాకు ఆ ఒక్క మాటకి వాళ్ళకి సకల సంపదలు వచ్చేసిన ఫీలింగ్ సామ్రాజ్యాన్ని సాధించినంత ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. సో కాబట్టి అంటే స్వార్థపూరితంగా అడిగే పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు మీరు అడిగిన అడగకపోయినా మిమ్మల్ని అడిగి తీసేసుకుంటారు. సో వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఎవరైతే మీకోసం మన కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకి కనీసం ఎప్పుడైనా మనకి సాధ్యమైనంత మనం ఇవ్వడం అనేది మన బాధ్యత. ఎస్ ఎస్ బాధ్యత. సాటిస్ఫాక్షన్ ఉందన్న వీడియో. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ చేశాం నాగరాజ్ గారు, తండ్రి కన్న తండ్రి ఆస్తికలు కూడా ఏడుస్తాయని. ఎంతమంది నాకు ఆడపిల్లలు ఎక్కడికి నేను బయటికి వెళ్ళినా కూడా ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్లలు వచ్చి సెల్ఫీలు దిగారు నాతోటి. నేను చెప్పలేను మీ నంబరు, నేను ఇట్లా మూతికి ముక్కుకి కట్టుకొని నేను షాపింగ్లకు కానీ బయటకు కానీ తిరగాల్సి వచ్చింది. అంటే వేరే ఉద్దేశం అనేది కాదు, నాకెందుకో కొంచెం ఆ సెల్ఫీలకి వాటికి కొంచెం దూరం ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఒక స్వేచ్ఛాయుతమైన ప్రపంచం నాకు కావాలి. సో నాకు అంత
పబ్లిసిటీ కూడా నాకు కొంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇలా కట్టుకుని మరీ వెళ్ళాల్సి వచ్చినటువంటి అది నన్ను గుర్తుపట్టిన వాళ్ళు, మీరు నమ్మరు సార్, చాలామంది నా హెయిర్ స్టైల్ చూసి గుర్తుపట్టేసి, ఏది మాస్క్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా హెయిర్ స్టైల్ గుర్తుపట్టేసి, మీరు పలానా కదా అని చెప్పేసి అని వచ్చి మాస్క్ తీసి సెల్ఫీలు దిగేసి వెళ్ళారనమాట. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నా డ్రెస్ చూసి గుర్తుపట్టేసి, మీరు పలానా కదా, మీరు ఎంత నేను ఇది చూసుకున్నా కూడా. అందుకని ఇప్పుడు ఒకటి నేను ఆలోచించాను ఏంటంటే, స్క్రీన్ మీద డ్రెస్సులు స్క్రీన్ మీదే, బయట వేసుకునే డ్రెస్సులు బయట వేసుకునే, సెపరేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఎంతమంది ఆడపిల్లలు నాగరాజు గారు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగి నా రెండు చేతులు పట్టుకుని, మా ఫాదరు నేను ఎంత ఏడ్చుకున్నామో మేడం, ఈ అంటే ఏడ్చుకున్నామంటే నేనేదో అందరిని ఏడ్పించేశానని కాదు, ఆ మా ఫాదర్ యొక్క కష్టం మేము తెలుసుకున్నాం, అలాగే మా ఫాదర్ కూడా మేము ఆయన కష్టం తెలుసుకున్నందుకు మాకు ఆయన కూడా ఏడ్చేశారు, ఆయన కూడా మా పట్ల ఇప్పుడు ఇంకా ప్రేమగా ఉంటున్నాము ఫాదర్ అండ్ డాటర్ అని చెప్పేసి అని అన్నారు. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ అమ్మ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మేము వీడియోస్ చేస్తున్నామంటే సమాజాన్ని తిట్టడానికో లేకపోతే సెల్ఫిష్గా ఉండమని చెప్పడానికో కాదు, ఇలాంటివి ఏదైనా ఉంటే మనిషి యొక్క అట్టడుగు పొరల్లో ఉన్న ఎప్పుడో తెగిపోయినటువంటి బంధాలని పునర్నిర్మించుకోమని చెప్పి, ఒక బాధ్యతాయుతమైనటువంటి లైఫ్ని, ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మానసిక ప్రశాంతతతో, మనలో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకొని మానసిక ప్రశాంతతతో జీవితాన్ని లీడ్ చేయమని మేము మాట్లాడుకుంటాం. కానీ సమాజాన్ని తిట్టాలన్న ఉద్దేశం నాకు లేదు, లేకపోతే మగవాళ్ళని తిట్టాలన్న ఉద్దేశం లేదు, ఆడపిల్లలను తిట్టాలన్న ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఎందుకంటే నేను ఆ ఫోర్స్ తోటి నేను మాట్లాడితే తప్ప ఎదుటివాడికి పించ్ కాదు, ఎదుటివాడిలోకి వెళ్ళదు సబ్జెక్టు, అందుకోసమని మాత్రమే మాట్లాడడం తప్ప మనలో ఉన్నటువంటి తప్పుల్ని సరిచేసుకోవాలి. పొరపాట్లు, తప్పులను కూడా నేను అను, పొరపాట్లను సరిచేసుకుని వైవాహిక జీవితాన్ని అనుకోండి, రక్త సంబంధాలను అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, కన్నపేగ అనుకోండి, ఏవైనా నిలబెట్టుకోమని చెప్పడం ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప సమాజాన్ని తిట్టిపోయాలనో, ఎవరిని తిట్టిపోయాలనో, లేకపోతే నేనేదో సాధించాలని నాకు ఎప్పుడూ లేదు, అది ఉండదమ్మా. థ్యాంక్ యూ. అయితే చాలామంది మెడిటేషన్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నాగరాజు గారు, చాలామంది నవే డేస్లో సరైనటువంటి మార్గదర్శకత్వం లేక వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి, మెంటల్ డిప్రెషన్స్ కానివ్వండి, సరైనటువంటి వాళ్ళ జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక వాళ్ళు నిజంగా చాలా జీవితంలో చాలా కోల్పోతున్నారు. ఎటు వెళ్ళాలో అర్థం కాక జీవితాన్ని లీడ్ చేసుకునేటటువంటి సమయస్ఫూర్తి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలామందికి కూడా ఇవాళ రేపట్లో పక్కన చెప్పుకోవడానికి ఒక మనిషి దొరక కూడా ఒంటరితనం అనేది అనుభవిస్తున్నారు. ఇలాంటి లోన్లీనెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మెడిటేషన్ రేపు మహాశివరాత్రి రోజున మార్చి 1న జరిగే నేను చెప్పేటటువంటి స్పెషల్ మెడిటేషన్ క్లాస్కి డెఫినెట్గా అటెండ్ అవ్వమని చెప్పేసి అని మాత్రం నేను మన యుఎస్కి చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓకే, సో మార్చి 1, ఎస్ మార్చి 1కి మాత్రం క్లాస్ మార్చి 1, 2022. ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ ఎప్పుడో చూసి మళ్ళీ మా నా అసిస్టెంట్కి ఫోన్ చేసి, ఏ మేడం రేపు పొద్దున్న 1 అన్నారు మెడిటేషన్ క్లాస్ అన్నారు, మీరేంటి లేదని చెప్తారు అని అంటే, అయ్యో అది ఎప్పుడో పాత వీడియో అమ్మా అని చెప్పేసి పాపం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఇయరు, మంత్, డేటు 2-3 చెప్పేస్తే క్లారిటీ ఉంటుంది అన్నమాట. మహాశివరాత్రి రోజు మాత్రమే ఇది ప్రత్యేకమైనటువంటి ధ్యానం అమ్మ. ఆ దానికి అటెండ్ అయితే, అటెండ్ అయిన తర్వాత అర్థమవుతుంది జీవితంలో మీరేం మిస్ అవుతున్నారో, మీకేం దొరికిందో, మీరు ఎలా జీవితంలో ముందుకెళ్ళాలో అనేది మీకు డెఫినెట్గా యుల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ట్రూత్. షూర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ద ఫెయిత్, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మార్చి 1 ఆ రోజు నుంచి మెడిటేషన్ క్లాసెస్ అయితే ప్రియా చౌదరి గారు స్టార్ట్ చేస్తున్నారు. సో 41 డేస్ క్లాస్ అనేది ఒకటి ఉంది, అందులో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ మీరు ఫాలో అయ్యి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయితే నేను చేసేటువంటి ప్రోగ్రామ్ అప్డేట్స్ కానీ లేదంటే ప్రియా చౌదరి గారికి ఏదైనా సరే మీరు క్వశ్చన్ రూపంలో పంపించాలి అనుకున్నా కూడా దాని త్రూ మీరు సెండ్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ని కొంచెం పెంచితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, కొంచెం ఎర్లీగా ఎక్కువ మంది తోటి అంటే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి దానికోసం అడుగుతున్నాను.
మిస్టర్ నాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మేము వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. లేదు మాకు కౌన్సిలింగ్ నీడ్ ఉంది, లేదంటే పర్సనల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటిని ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నాము, అండ్ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మానసికంగా మేము కొన్ని ఫేస్ చేస్తున్నాము, వాటి నుంచి బయటపడాలనుకుంటున్నాము, కొత్త లైఫ్ స్టైల్ చూడాలనుకుంటున్నాము అనేటువంటి ఆలోచన మీకు కనుక కలిగితే, సో పాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ప్రియా చౌదరి గారిని కన్సల్ట్ అయ్యి ఏదైనా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.